హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్ సో ఈరోజు వీడియోలో అయితే కార్తీక పౌర్ణమి గురించి కొన్ని విశేషాలని అలాగే కార్తీక పౌర్ణమి ఈ నవంబర్ నెలలో ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున ఎప్పుడు చేసుకోవాలని తెలుసుకుందాం చాలామంది నాకు కామెంట్ చేసి అడుగుతున్నారు ట్వంటీ నైన్త్ లేదా థర్టీన్త్ ఎప్పుడు చేసుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నోము అని సో దానికైతే ఆన్సర్గా నేను ఈ వీడియో చేస్తున్నానండి చాలామందికి కామెంట్స్లో రిప్లై ఇస్తున్నాను బట్ అంతమందికి ఇవ్వడం కుదరట్లేదు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా మనం కార్తీక పౌర్ణమి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందామండి ఈ కార్తీక పౌర్ణమి అనేది దేవదీపావళిగా అభివర్ణిస్తారన్నమాట దేవతలు జరుపుకునే దీపావళి అనమాట కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి ఒక ఎత్తు అనమాట అంటే కార్తీక మాసం అంతా చేస్తే అంత విశేషమైన ఫలితం వస్తుందో ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజు మనం నియమనిష్టలతో ఉండి పూజ చేసుకుని దానాలు చేయడం వల్ల కూడా మనకి అంతే పుణ్యం వస్తుంది అంటే చాలామందికి కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఉపవాసం ఉండడం కానీ లేదా దీపారాధన చేసుకోవడం కానీ లేదా నియమనిష్టలతో ఉండడం దీపాలు నీళ్ళలో వదలడం ఇవన్నీ ఉంటాయి కదా కార్తీక దామోదరుడు పూజ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ చేయలేని వాళ్ళకి కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా సరే కొంచెం నియమనిష్టలతో ఉండి ఈ దానాలు పూజలు అవన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఈ ఒక్కరోజు మనం ఉదయాన్నే లేచి తలకి స్నానం చేసి కృతిగా నక్షత్రాలు ఉండే ఉండేలోగానే మనం పూజ చేసుకొని నది స్నానం వీలుంటే చేయడం నది దగ్గర దీపాలను విడిచిపెట్టడం ఇవన్నీ చేయడం వల్ల కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్యం మన ఖాతాలో పడుతుంది అలాగే విశేషించి ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది కేదారేశ్వర్ వ్రతాలు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో చేసుకున్న దానికన్నా ఇలాంటి పుణ్యప్రదమైన ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజు చేయడం వల్ల మరింత విశేషమైన ఫలితాలు వాళ్ళకి లభిస్తాయి ఈరోజు దీపదానం చేయడం స్వయంపాక దానం చేయడం పేదవాళ్ళు ఎవరికైనా సరే బట్టలు పంచిపెట్టడం అవన్నీ చేయడం వల్ల మనకి ఒకటికి వెయ్యి చొప్పున మనకి ఫలితాలు అన్నమాట అంటే ఒకటి ఇచ్చామనుకోండి మనకి వెయ్యి రెట్లు ఫలితాన్ని పొందొచ్చు అనమాట ఈరోజు సో ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక దామోదరుడిని అలాగే ఈశ్వరుడిని పూజించుకుంటారో వాళ్ళు సకల సంపదలను సిరి సంపదలను పొందుతారని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ఫలితం అనేది ఒకటికి వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందండి సో ఎవరో దీనిని మిస్ చేసుకోకండి వీలున్నంత మట్టుకు ఈ కార్తీక పౌర్ణమి ఆచరించడం అనేది మీరు చూసుకొని చేసుకోండి అలాగే విశేషించి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగిస్తారు ఎందుకు అంటే మనం సంవత్సరం అంతా కూడా మనకి దీపారాధన చేసే అవకాశం మనకి ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాకపోతుంది ఎందుకంటే ఇంట్లో దేవుడి మందిరంలో ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేసుకోవాలి ఒక్కొక్కసారి మనం బయటికి ఊరు వెళ్ళాల్సి వస్తుంది లేదా అనారోగ్య సమస్యలు రావచ్చు వలన మనం ప్రతిరోజు దీపారాధన చేయలేకపోవచ్చు అలాంటప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు పౌర్ణమి గడియలు ఉంటుండగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో కానీ తులసి కోట దగ్గర కానీ లేదా దేవాలయంలో దేవాలయంలో వెలిగిస్తే ఇంకొంచెం మరింత ఎక్కువ రేట్ల ఫలితం అనేది మనం పొందొచ్చు అనమాట సో అలా దీపారాధన చేయడం వలన అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వలన ఇంట్లో ఏ రోజైనా సరే మనం దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఉంటుంది కదా ఆ దోషం తీరిపోయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం దీపారాధన చేసుకునే ఫలితాన్ని మనం పొందుతామన్నమాట అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపారాధన చేసినట్లు మన ఖాతాలో ఆ ఫలితం అనేది ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వలన అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒకటి వెలిగించినా సరిపోతుందండి ఎందుకంటే భార్య వేరు భర్త వేరు కాదు ఇద్దరు ఒకటే అలాగే కుటుంబంలో ఒక్కొక్కరు పేరు పేరున వెలిగించిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే సకుటుంబ సపరివారంగా అలాగే మనం సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు కూడా చెప్తారు కదా సహకుటుంబస్య క్షేమస్థైర్య అని ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా సో ఇంట్లో యజమాని వెలిగిస్తే సరిపోతుంది యజమాని వెలిగిస్తేనే ఫలితం ఉంటుందండి అందుకే భార్యాభర్తలు ఇద్దరు కలిపి దీపారాధన చే చేసుకోవడం చాలా మంచిది భర్త ఇద్దరూ ఒక దగ్గర లేదు లేరు వేరే ఊర్లలో ఉన్నారు అనుకునేటప్పుడు అప్పుడు సపరేట్గా వెలిగించండి పర్వాలేదు కానీ ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు కలిపి ఒక వత్తిని అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తిని నేతిలో ముంచి దానిపైన కర్పూరం ముంచి పౌర్ణమ గడియాల్లో వెలిగించడం వలన చాలా మంచిది విశేషమైన ఫలితం అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ కార్తీక పౌర్ణమి ఇరవై తొమ్మిది చేసుకోవాలా ముప్పై తారీఖున చేసుకోవాలా ఇరవై తొమ్మిది మధ్యాహ్నం నుంచి మనకి కార్తీక పౌర్ణమి అయితే వస్తుందండి అంటే పౌర్ణమ గడియలు వస్తున్నాయి మధ్యాహ్నం గంట ఆ టైంలోంచి సో రాత్రి మనం పూజ చేసేటప్పటికీ పౌర్ణమ గడియలు ఉండాలి అనుకునే వాళ్ళు ఇరవై తొమ్మిదవ తారీఖున చేయండి మేము సూర్యోదయం తోటి తిథులు లెక్క పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు ముప్పై తారీఖున చేసుకోవచ్చు కానీ చాలా మంది పౌర్ణమి అనగానే రాత్రి పౌర్ణమి గడియలు ఉండేలా చూసుకుంటారు అప్పుడే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం నోములు చేసుకోవడం ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాస దీక్ష చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రిన చేసుకుంటున్నారు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిదవ తారీఖున చేసుకుంటున్నారు ఈ పౌర్ణమి నేను కూడా సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే రాజే మై స్వీట్ హోమ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్